మంది వెళ్ళిపోయారు ఇంటికి. హైదరాబాద్ శామీర్పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. భర్త సిద్ధార్థతో విడిపోయిన స్మిత గ్రంథి టీవీ యాక్టర్ మనోజ్ తో సహజీవనం చేస్తున్నట్లు కూడా తెలిసింది. సిద్ధార్థ్ స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్ పోరాటం చేస్తున్నాడు. ఇక పిల్లలపై మనోజ్ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ చిత్రహింసలు పెడుతున్నాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కుకట్పల్లి లోని ఫిజ్ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా కుమార్తె శామీర్పేటలోని శాంతి నికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఉంటున్న స్మిత దగ్గరకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థను చూసి ఆగ్రహించిన సీరియల్ నటుడు మనోజ్ ఎయిర్ గన్ తో అతడిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనోజ్ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో కూడా నటించారు. సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని, అదే ఏడాది కుకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు దరఖాస్తు చేసిందని కూడా పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్ లో హిందూజా థర్మల్ పవర్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడని కూడా చెప్పారు. సిద్ధార్థ్తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్ తో ఉంటుందని, గత 3 ఏళ్లుగా సెలబ్రిటీ రిసార్ట్స్ లోని విల్లాలో కలిసి ఉంటున్నారని కూడా చెప్పారు. నేడు సిద్ధార్థ్ తన పిల్లలను చూడటానికి రిసార్ట్ కు రాగా మనోజ్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడని కూడా తెలిపారు. హైదరాబాద్ శామీర్పేటలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. భర్త సిద్ధార్థ్తో విడిపోయిన స్మిత టీవీ యాక్టర్ మనోజ్తో సహజీవనం చేస్తున్నారు. తన పిల్లల్ని చూడటానికి సిద్ధార్థ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ ఇంటికి సిద్ధార్థ్ స్మిత ఇద్దరు పిల్లల్ని చూడటానికి వచ్చినప్పుడు స్మితతో కలిసి ఉంటున్న మనోజ్ తినపై సిద్ధార్థ్పై కూడా గన్పై మిస్ ఫైర్ చేయడం జరిగింది. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ రమణ గారు సిద్ధంగా ఉన్నారు. రమణ, హైదరాబాద్ లో జరిగినటువంటి కాల్పుల వ్యవహారం కలకలాన్ని రేపుతుంది. అయితే మొత్తానికి ఇది ఒక కుటుంబంలో తలెత్తినటువంటి వివాదంగా చెప్పుకోవచ్చు. సిద్ధార్థ దాసు, స్మిత ఇద్దరు కూడా భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే స్మిత క్లబ్లకు పబ్లకు వెళ్తూ ఉండేది. ఆ క్లబ్లకు పబ్లకు వెళ్తున్నటువంటి సమయంలో మనోజ్ నాయుడు అనేటువంటి ఒక టీవీ యాక్టర్ తో పరిచయం అయింది. దాంతో భర్తకు విడాకులు ఇచ్చి లేదంటే భర్తతో సిద్ధార్థ దాసు అయినటువంటి భర్తకు దూరంగా ఉంటూ మనోజ్ దాస్ తో క్లబ్ లో పబ్లలో పరిచయం అయినటువంటి మనోజ్ నాయుడుతో కలిసి నివాసం ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ లో. అయితే అప్పటికే స్మిత కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా చెప్తున్నాడు. భర్తతో విడిపోయినప్పటికీ కూడా స్మిత మనోజ్ నాయుడుతో ఉంటున్నప్పటికీ సిద్ధార్థ దాస్ అయినటువంటి భర్త పిల్లల్ని చూడడానికి మరి స్మిత మనోజ్ నాయుడు కలిసి ఉంటున్నటువంటి ఫ్లాట్ కు అపార్ట్మెంట్ కు వెళ్ళడంతో అక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అంటే పిల్లల పైన అంటే మొదటి భర్తతో పుట్టినటువంటి పిల్లల పైన
మనోజ్ నాయుడు చేయి చేసుకుంటున్నాడు, వాళ్ళను తీవ్ర చిత్రహింసలకు పెడుతున్నాడు, కొడుతున్నాడు అంటూ కొడుకు స్మిత కొడుకు సిద్ధార్థ దాస్ కు అంటే తన సొంత తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడంతో సిద్ధార్థ దాస్ పిల్లల్ని చూడడానికి రావడంతో మనోజ్ నాయుడుకు అంటే భార్య రెండవ మొగుడికి అసలు భర్తకు మధ్య వివాదం తలెత్తింది. దాంతో మనోజ్ నాయుడు తన వద్ద ఉన్నటువంటి ఎయిర్ గన్ తో మొదటి భర్త పైన సిద్ధార్థ దాస్ పైన కాల్పులు జరిపాడు. కాల్పులు జరపడంతో ఆయన తప్పించుకున్నాడు. అయినప్పటికీ కూడా కొంత స్వల్పంగా గాయాలు కావడంతో సిద్ధార్థ దాస్ ను హాస్పిటల్ తరలించారు. ఇక దీనిపైన మరి ఫిర్యాదు చేయడంతో కొడుకు ఎవరైతే సిద్ధార్థ దాస్ స్మితకు పుట్టినటువంటి కొడుకు అబ్బాయి ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో మరి పోలీసులు వెంటనే అప్రమత్తమై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం సిద్ధార్థ దాస్ కు ప్రాణాపాయం స్థితి ఎలా ఏమి లేదు, కానీ స్వల్ప గాయాలైనా కానీ ఈ వివాదం అనేది ఒక తీవ్ర రూపానికి దాల్చింది. అంటే భర్తతో విడిపోయిన భార్య పిల్లలతో సహా వచ్చి క్లబ్ లో పరిచయమైనటువంటి ప్రియుడితో కలిసి ఉంటుంది గత 4 సంవత్సరాలుగా. మరి ఈ 4 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నటువంటి మనోజ్ నాయుడు అయినటువంటి ప్రియుడితో కలిసి ఉంటున్నటువంటి సమయంలో మనోజ్ నాయుడు పిల్లలను మొదటి భర్తకు పుట్టినటువంటి పిల్లలను సరిగా చూడడం లేదు, వాళ్ళపై కేజ్ చేసుకోవడం, వాళ్ళని కొట్టడం ఇట్లాంటివి చేస్తుండడంతో పిల్లలు తండ్రికి ఫిర్యాదు చేశారు. మరి ఇప్పటికే పాపను ఒక చైల్డ్ కేర్ సెంటర్ లో చేర్చినట్టుగా చెప్తున్నారు. బాబు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ వివాదం కూడా కొంతకాలంగా జరుగుతుంది. పిల్లలను ఎందుకంటే మైనర్స్ కాబట్టి వాళ్ళని కేర్ తీసుకునేటువంటి ఒక సెంటర్ లో పెట్టాలనేటువంటి ఒక ఆలోచనలోకి వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో భాగంగా తలెత్తినటువంటి వివాదం ఈ కాల్పులకు దారితీసిందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపినటువంటి మనోజ్ నాయుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా అఫీషియల్ గా పోలీసులు అనౌన్స్ చేయలేదు, కానీ పోలీసులు అదుపులో మనోజ్ నాయుడు ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఒక కుటుంబంలో తలెత్తిన వివాదం అనేది కాల్పులకు దారితీసింది అన్నది పోలీసులు చెప్తున్నటువంటి కథనం. దీపిక, రైట్, థ్యాంక్ యూ రమణ. కేసు నమోదు చేసుకుంటారు సార్, సాయంత్రం అయిన సార్.